హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఆఫ్ ఫన్ సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే బీరకాయ తొక్కలతో ఈజీగా ఇంట్లోనే మనం పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక మంచి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నానండి నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటున్నాను అది బాగా వేడెక్కాక ఎండుమిరపకాయలు ఒక కప్పు నా ఒక కొన్ని కరివేపాకు రొబ్బలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిపాయలు సో నేను డైరెక్ట్గా అలా వేసేసుకున్నాను ప్రాబ్లం ఏం లేదు అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతూ ఉంటాయి సో అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఈ ఈ పచ్చడి రైస్లో చాలా బాగుంటుందండి ఈవెన్ మనం టిఫిన్స్లో కూడా తీసుకుంటూ ఉండొచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది తింటే చాలా బాగుంటుంది చూడండి బాగా ఫ్రై మీకు బ్రౌన్ కలర్ తెలుస్తుంది కదా సో ఇది మొత్తం పూర్తిగా చల్లారాలి మళ్ళీ నేను ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు వన్ కప్ నేను బీరకాయ తొక్కలు తీసుకున్నాను కదా లేత బీరకాయల తొక్కలు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ సో అవి వేసుకున్నాను నేను జస్ట్ కొంచెం చింతపండు మనకు సరిపోయేంత ఉప్పు నేను కల్లుప్పు తీసుకున్నాను కల్లుప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఎందులోనైనా సరే హాఫ్ టీ స్పూన్ పసుపు సో ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి చూడండి చాలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు పూర్తిగా బాగా ఫ్రై అయిపోయాయి సో ఇది కూడా బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి మనము ఆల్రెడీ ఇంతకుముందు ఫ్రై చేసుకుని పెట్టుకున్నవి తీసేసుకోవాలి మిరపకాయలు ధనియాలు అవి ఫస్ట్ నేను ఫ్రై మిక్సీ జార్లో పట్టుకుంటున్నాను చూడండి ఇలా అయింది అది నెక్స్ట్ నేను బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం లైట్గా వాటర్ పోసుకున్నానండి సో మిక్సీ అయిపోయింది ఫైనల్గా సో పేస్ట్ లాగా కాకుండా మరీ ఏమంటారు పేస్ట్ లాగా కాకుండా నేను బరక బరకగానే పట్టుకున్నాను అది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో సో ఇన్ కేస్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్